శ్రీ గరికపాటి వారి ప్రవచనాల మీద ఆయన కొన్ని వీడియోల్లో ప్రజల్ని తప్పుత్రవణ లేకపోతే పెడదారిని పట్టిస్తున్నారనేటటువంటి అభిప్రాయం కలిగి కొన్ని వీడియోలు పెడదామని నేను అనుకున్నాను. అందులో ఒక వీడియో పెట్టాను, దానిని చాలామంది చూశారు, అనేక మంది యాడ్వర్స్గా కామెంట్ చేశారు, నన్ను దూషిస్తూ కూడా కొందరు మెచ్చుకుంటూ చేశారు. కొందరు అయితే నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే గరికపాటి వారి ఒక ధర్మ పరిరక్షణ సమితి కూడా ఉందని, వారు ఆ సమితి వారు నా మీద బాగా కోపపడ్డారు, చాలా చెడుమాటలు కూడా ఉపయోగించి చెప్పారు. అయితే తప్పుదారి పట్టించడాన్ని ఆపవలసిన బాధ్యత అందరి మీద ఉంది, నా బాధ్యత నేను చేస్తున్నాను, మీరు కోపడితే కోపడండి, మీ గురువుగారు మీకు ఎలాంటి మాటలు నేర్పిస్తే అలాంటి మాటలు వాడి కామెంట్లు పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. అయితే వీడియో చూడండి. అందులో తప్పుడు కామెంట్లు పెట్టిన వాళ్ళలో చాలామంది వీడియో చూడనట్టుగానే అనిపిస్తోంది నాకు, అని చెప్పి వీడియో చూడండి అని మాత్రం ప్రార్థిస్తాను. ఈ వీడియోలో ఒక వీడియో చూశాను నేను గరికపాటి వారిది, పిల్లలు లేకపోవడమే మంచిది అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. ఆ అభిప్రాయాన్ని మీద నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఈ వీడియో తర్వాత, ఈ మాటల తర్వాత ఆయన వీడియో చూడండి, ఇందులో పెడతాను. ఆ వీడియో తర్వాత నేను నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, మన దేవతలను గమనించండి, లక్ష్మీనారాయణుడికి సంతానం లేదు, శివపార్వతుడికి సంతానం లేదు. లక్ష్మీనారాయణ సంతానం అని చెప్పడే బ్రహ్మదేవుడు కానీ మన్మధుడు కానీ వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు కాదు. వినాయకుడు కాని కుమారస్వామి పార్వతీదేవి గర్భాన పుట్టిన వాళ్ళు కాదు, సంకల్పం మాత్రం చేత పుట్టిన వాళ్ళు. అంచేత మన దేవతలు ఎవరికి పిల్లలు లేరు. ఎందుకు లేరో తెలుసా? సొంత పిల్లలు ఉంటే ఎవడు సమాజం గురించి ఆలోచించడు, ఆ ఇద్దరు కొట్టంగాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఎంత సింహా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళని, వాళ్ళ కోసం 200 కోట్లు సంపాదించినా ఈ మనిషికి శాంతి అనేది ఉండదు ఇక్కడ. అదే పిల్లలు లేని వాడు శుభ్రంగా భార్యతో సహా సమస్త భోగాలు అనుభవిస్తాడు, జలసా చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, ఆనందంగా బతుకుతాడు. చివరికి ఏమైనా మిగిలింది ఉంటే 1 కోటి రూపాయలు పెట్టుకెళ్ళి ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో ఇస్తే వాళ్ళు దేవతల్లో చూస్తారు వీళ్ళని, హాయిగా వెళ్ళిపోతాడు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం అండి, ఏం అందులో మొహమాట పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని. చూశారు కదా ఆ వీడియోని, ఆ వీడియోని చూసిన తర్వాత నాకు మొదటిగా శ్రీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీశారు, తెల్లా పెళ్ళామా అని. అందులో నాకు అంత బాగా గుర్తులేదు, ఆ సినిమా నేను చూడలేదు. బాలకృష్ణ గారు అనుకుంటాను ఒక చక్కటి పాటని వారు పెట్టారు, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. అదేంటంటే, బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది, తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది అనే పాట. ఆ పాటలో ఒక చరణం ఎలా ఉందంటే, బిడ్డలు ఎక్కువ కన్న తల్లినే భాగ్యవతన్న రానాడు, సౌభాగ్యవతన్న రానాడు, బిడ్డలు లేని గొడ్డురాలికే బహుమతులన్నారీనాడు, బ్రహ్మం తాత చెప్పింది అంటూ జరుగుతుంది. ఆ కాలంలో ఎంతో కాలం క్రితం కాదు, 1960s 1960-50 సంవత్సరాల క్రితం, ఎక్కువ పిల్లలున్న వాళ్ళని భాగ్యవతి సౌభాగ్యవతి అనేవారు. అది 1964-65 ప్రాంతంలో నెహ్రూ గారు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొచ్చి ఇద్దరు పిల్లల కంటే ఉండడం మంచిది కాదనే ప్రచారం మొదలుపెట్టడం వల్ల అందరూ ఇద్దరు పిల్లలతో ఒక పిల్లలతో ఆగిపోయారు. ఆ ప్రచారం చాలా జోరుగా సాగింది, చాలా పెద్ద బడ్జెట్తో సాగింది, ప్రజలందరినీ మార్చేశారు. ఈ ప్రచారం వల్ల హిందువులు మాత్రమే ఈ దీన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అనుసరించారు. అందువల్ల స్వతంత్రం వచ్చిన 1947కి 35 కోట్ల జనాభాలో 33 కోట్ల మంది హిందువులు, 2 కోట్లు ఇతరులు అంటే ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు కలిపి ఉంటే అది ఇప్పుడు 130 కోట్లలో 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇంతవరకు సిక్కుల్ని జైనుల్ని ఇతర మతం కింద ట్రీట్ చేయట్లేదు జనాభాలో, వాళ్ళు కూడా సొంతంగా ఇంకొక మతం కింద చేయాలని చెప్తున్నారు. క్రిస్టియన్లు అయితే వాళ్ళ మతమే డిక్లేర్ చేయట్లేదు, ఎందుకంటే రిజర్వేషన్లు పోతాయని, వాళ్ళ పాపులేషన్ తెలియదు. సో దీనితో 80% నుంచి మన హిందువుల శాతము దగ్గర దగ్గర 60% పడిపోయిందని అంచనా వేస్తున్నారు. దానికి మన ప్రచారం కూడా తోడే, పిల్లలు కూడా అవసరం లేదు అంటే ఎంత తగ్గిపోతుందో ఊహించండి. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం అండి, ఏం అందులో మొహమాట పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని.
ఈ పిల్లల విషయంలో నా అభిప్రాయం మీ అభిప్రాయం కాదండి, శాస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి అన్నాడు భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ఆ శాస్త్రమే ప్రమాణము. కార్యకార్య వ్యవస్థతో ఆ శాస్త్రంలోనే కార్యము అకార్యముకి వ్యవస్థ ఏర్పాటు చేయబడినది. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో చెప్పబడినది అని తెలుసుకున్న తర్వాతనే కర్మకర్తు మిహార్సి కర్మ చేయడానికి అర్హత వస్తుంది అన్నాడు భగవంతుడు. అంచేత ఆయన మనం పడకలేదు, మీరు శాస్త్రాన్ని నమ్మను, శాస్త్రం అంతా పుక్కిటి పురాణం అంటే తమ కల్చరు, తమ సంస్కృతి, తమ సంస్కారము, తమ గురువులు చెప్పింది. కానీ శాస్త్రం ఏం చెప్తుందో చెప్తాను. ఇందులో ముఖ్యమైనది గరుడ పురాణం. ఎందుకంటే గరుడ పురాణం మిగిలిన పురాణాలలాగా మిగిలిన వాటిలా కాదు. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి బుక్ ఒకటేనా ఉందా అంటే పుస్తకం ఇదొకటే. ఎందుకంటే మిగిలినవన్నీ పొట్టుకు నుంచి చావు వరకు మాట్లాడతాయి. ఒక్క గరుడ పురాణం మాత్రం చావుని చావుతో మొదలుపెట్టి పుట్టుకు దాకా మాట్లాడుతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునే వరకు ఏమవుతుంది అనేది చెప్పేది ఒక్క గరుడ పురాణం మాత్రమే. ఇటువంటి సంపత్తి ఉన్నదంటే హిందూ మతానికి మనం గర్వించాలి. భారతదేశంలో ఇందులో 10,000 శ్లోకాలు ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని శ్లోకాలు దొరకట్లేదు. చాలా కాలంలో కాలగర్భంలో కలిసిపోయాయి, నాశనం అయిపోయాయి. ఉన్న దాంట్లోనే 7వ అధ్యాయం మీరు చదవచ్చును. 7వ అధ్యాయంలో 5వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా ఈ పిల్లల గురించి చెప్పబడి ఉంది. నేను చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దుర్గతి కథితాపూర్వ మపుత్రాణాంచ పాపినాం పుత్రినాం ధార్మికాణాంతు నకథాచిత్త ఖగేశ్వర అన్ పాపులు. మేము పాపం చేయలేదు మీరు అనుకోవచ్చును. మీరు పాపం చేయకపోతే నిజంగా ధన్యులు. కానీ అందరం కూడా ఎంతో కొంత పాపం చేయకుండా లేము. అబద్ధ పాపము, దొంగతనం పాపము అందరం సాధారణంగా చేస్తున్నాం. అంచేత ఇందులో అపుత్రాణం పాపినాం పుత్రులు లేనటువంటి పాపులకి దుర్గతి కథిత, దుర్గతి ఉంటుంది, చెడ్డగతి ఉంటుంది అని చెప్పబడింది. దుర్గతి ఏమిటో, సద్గతి ఏమిటో నేను ఒక సెపరేట్ వీడియో చేసి ఉన్నాను, చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు. 15 నిమిషాల వీడియో ఉంది నాది. తమరు కావాలనుకుంటే దుర్గతికి సద్గతికి తేడా వీడియో చూడవచ్చును, అది యూట్యూబ్లో ఉన్నది. పుత్రినాం ధర్మికాణాంతు న కదాచిత్త ఖగేశ్వర, పుత్రులు కలిగినటువంటి ధనవంతులకి దుర్గతి ఎప్పుడూ కలగదు. పుత్రజన్మ వరోధస్యాద్యదిపి కేనాపి కర్మణ తదా కశ్చిద్ ఉపాయాన పుత్రోత్పత్తిం ప్రసాదయేత్. పుత్రులు లేని వాళ్ళైతే ఏదో ఒక కర్మ చేసి ఏదో ఒక ఉపాయం చేత పుత్రోత్పత్తిం ప్రసాదయేత్, పుత్రులు కలిగేటట్టుగా చూసుకోవలసింది. ఏం ఉపాయాలు ఉన్నాయి? హరివంశ కథాంశృత్వ శతచండీ విధానత భక్త్యాశ్రివ శివమారాధ్య పుత్రముత్పాదయేత్సుదీ. హరివంశం యొక్క కథ వినడము, శతచండీ విధానము, శ్రీ శివుణ్ణి ఆరాధించటము, వీటి ద్వారా పుత్రులు కావాలి. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు, ఇది భాగవతంలో చెప్పబడి ఉంది దశమస్కంధంలో, జాంబవతి ఆయన్ని అడిగింది నాకు వంశాన్ని నిలబెట్టే పుత్రుడు కావాలి అని. ఆయనకి అప్పటికీ పుత్రులు ఉన్నారు, పుత్రులు లేక కాదు, వంశాన్ని నిలబెట్టే పుత్రుడు కావాలి అని జాంబవతీ దేవి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అడవుల్లోకి వాళ్ళు వెళ్ళి శ్రీ శివుణ్ణి మనసారా ప్రార్థించి తపస్సు చేశారు. శివుడి గురించి శ్రీకృష్ణ భగవానుడు తపస్సు చేస్తే ఆయనకి సాంబుడు పుట్టాడు. ఆ సాంబుడి యొక్క కొడుకు అయిన వజ్రుడు యుధిష్ఠిరానంతరం ఇంద్రప్రస్థానికి రాజయ్యాడు. ఆ వజ్రుడి యొక్క సంతతి నుంచి వచ్చిన వారు యాదవులు. సో శ్రీకృష్ణుడే శివారాధన చేశాడు పుత్రుల కోసం. అంచేత ఈ 3 ఉపాయాల ద్వారా పుత్రుల్ని కలిగించుకోండి అని వ్యాస మహర్షి చెప్తున్నాడు. పున్నామో నరకాద్యస్మాత్ పితరం త్రయతే సుత తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త స్వయమేవ స్వయంభువా. స్వయమేవ స్వయంభువా, స్వయముగా జన్మించినటువంటి శ్రీ బ్రహ్మ సృష్టికర్త ఆయనే చెప్పాడు. ఏమని? పున్నాంనో నరకాద్యాస్ పాశ్చాత్ పితరం
త్రాయితే సుతః పుం అనేటటువంటి ఒక నరకం నుంచి పుత్రుడు కాపాడగలుగుతాడు. అందువల్లనే తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త, అందువల్లనే పుత్రుడు అంటారు కొడుకుని. పుత్రుడు లేకపోతే పుమ్మనే నరకం నుంచి దాటి వెళ్ళే అవకాశం లేదండి. కల్పాంతం వరకు పుమ్మనే నరకంలోనే ఉండాలి. మరి శ్రీ గరికపాటి వారు పిల్లలే అక్కర్లేదంటే పుత్రులు ఎక్కడ కలుగుతారు? వారి భక్తులు, ఆయనకి చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫెనాటికల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎందరో ఆచరిస్తున్నారు ఆయన చెప్పిందని. నేను చెప్పడానికి అవసరం ఏంటంటే అందరూ ఆయన ఆచరించకపోతే నా వీడియోలు విన్నట్టు విని పక్కన పడేసినట్టయితే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయన వీడియోలు వింటున్నారు, దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి కరెక్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఏకో అపి పుత్రో ధర్మాత్మ సర్వం తారయితే కులం పుత్రేణ లోకాంజయతి శృతిరేషా సనాతని. ఒక్క పుత్రుడు ఉన్నప్పటికీ కులాన్ని అంతటినే ఉద్ధరిస్తాడు. ఒక్క పుత్రుడైనా ఉండాలి. పుత్రేణ లోకాంజయతి, పుత్రుడు ఉంటే లోకాలని జయిస్తాడు. లోకాలను జయిస్తాడంటే ఇక్కడ రాజ్యం చేస్తాడని ప్రెసిడెంట్ అవుతాడని కాదు. చనిపోయాక బోలెడు లోకాలను 21 నరకాలు ఉన్నాయి. అలాగే ఉత్తమ లోకాలు కూడా చాలా ఉన్నాయి. ఆ అధోగతి లోకాలని జయించి ఉత్తమ లోకాలకి వెళ్ళేటట్టు చేస్తాడు పుత్రుడు. ఇది వేదై రపి ప్రోక్తం పుత్ర మహాత్మ్యముత్తమం తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా ముచ్యతే పైతృకాద్రనాత్. ఇది వేదై రపి ప్రోక్తం, ఇది నీ చెప్పింది కాదండి, వ్యాస మహర్షి చెప్తున్నాడు. గరుడ పురాణం వ్యాసుడు రాశాడు. ఇది వేదములలో చెప్పబడినది. పుత్ర మహాత్మ్యం, పుత్రుడి యొక్క మహాత్మ్యాన్ని గురించి వేదములలో చెప్పబడింది. తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా ముచ్యతే పైతృకాద్రనాత్. పుత్రుడి యొక్క ముఖం చూసినంతటే పితృరుణము తీరుతుంది. ఎవరైనా పుట్టినప్పుడు మూడు రుణాలతో పుడతారు. ఇది అందరూ ఎన్నోసార్లు భక్తి టీవీలో చెప్పారు. ఎక్కడైనా కావాలంటే దాని రిఫరెన్స్ కావాలంటే వెతికి ఇవ్వగలను, కానీ అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే అంత ప్రతివారు చెప్పారు. మీరే గురువుని అడగండి, చెప్తారు. పితృరుణము, మన యాన్సెస్టర్స్కి మనం ఉన్నటువంటి డెట్, అప్పు. దేవరుణము, దేవతలకి మనం ఉన్నటువంటి అప్పు. ఋషి రుణము, ఋషులకి మనం ఉన్నటువంటి అప్పు. ఈ మూడు అప్పులు తీర్చాలి. పితృరుణం ఎప్పుడు తీరుతుందంటే మీరు కొడుకుని కానీ చక్కగా పెద్దవాడిని చేసినప్పుడు పితృరుణం తీరుతుంది. మిగిలిన రుణాలు ఋషి రుణం ఇవంతా ఇచ్చేవాడు రాసినటువంటి ఈ పుస్తకాలను చదివినట్టయితే ఋషి రుణం తీరుతుంది. దేవతలకు పూజలు చేసినట్టయితే దేవరుణం తీరుతుంది. పూజలు కూడా చేయొద్దని వారు ఒకసారి చెప్పారు, దాని మీద వీడియో పెట్టాను, చాలా కామెంట్లు వచ్చాయి. కానీ ఇక్కడ చెప్తున్నారు వినండి, దేవరుణము, దేవరుణం తీరదు, మీరు పూజలు చేయండి. పౌత్రస్య స్పర్శనాన్మత్యో ముచ్చేత రుణత్రయాత్. పౌత్రస్య, మనవడిని ఒక్కసారి ముట్టుకోగానే మూడు రుణాలు తీరిపోతాయి. తాతగారికి, చాలామంది తాతలకి మనవడిని ముట్టుకునేటటువంటి అవకాశమే రాదండి. స్వయానా మా తాతగారికి మనవల్ని చూసుకునే అదృష్టం లేకపోయింది. చాలామంది ఉన్నారు అలాగా, వారి రుణం తీరలేదు. మా తాతగారి ఆయన పితృరుణం తోరలేదు, నేను తీర్చాను వేరే విధంగా. అలాగే తీర్చుకోవాలి ప్రతి వారును. పుత్రుడే లేదే, పుత్రుని ముత్తుకోలేదే, ఎలా తీరుతుందండి ఇప్పుడు తాతగారి రుణం? మీ తండ్రి గారికి, మీ తండ్రి గారు అంటే మీకు ఇష్టం లేదా? ఆయన రుణం తీరాలని మీరు అనుకోవట్లేదా? మీ తాతగారు, మీ తండ్రి గారు, మీ ముత్తాతగారు వీరందరూ నరకాల్లోనే ఉండాలని అనుకుంటున్నారా? అంటే గరికపాటి వారు చెప్పింది చేయండి పిల్లల్ని కనకండి. లోకానత్యే దివప్రాప్తి పుత్రపౌత్ర ప్రపౌత్రకై. మీరు పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, మునిమనవులు, అనిమనవులు, వీరంతా ఉన్నంతకాలం మీరు స్వర్గంలో ఉంటారు. అలా ఉండాలి. మన పూర్వీకులను అలా ఉంచాలి అంటే మనం పిల్లల్ని కనకపోతే ఎలాగండి, పుత్రులు కనకపోతే ఎలాగా? శ్రీ గరికపాటి వారు మీరు పిల్లల్ని కనద్దు, పిల్లలు లేని వాళ్ళే మంచివాళ్ళు అని చెప్తే మీ శిష్యులు అంతా ఏమైపోతారండి? పూర్వీకులు ఏమవుతారు? వారు ఆలోచించవలసిన విషయం తమరు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం అండి, అందులో మొహమాట పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని. ఇదే విషయం మీద, పుత్రుల విషయం మీద మహాభారతం శ్రీ గరికపాటి వారు రీసెర్చ్ చేసినటువంటి టాపిక్ అది అని నాకు విన్నాను, ఆయన కరెక్ట్గా తెలుసు. అందులో ఏం చెప్పారు అది కూడా వ్యాస మహర్షి రాశాడు. అది పంచమ వేదం అని పేరు పడింది మహాభారతం. అందులో ఉన్నది ప్రమాణం. అందులో
డెబ్బై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల్లో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? యదా గమవత పుంస తదపత్యం ప్రజాయతే తత్తారేతి సంతత్య పూర్వప్రేతాన్ పితామహాన్. శాస్త్రవిధి తెలిసినటువంటి పురుషునికి సంతానం కలిగినట్టయితే ఆ సంతతి యొక్క పరంపర మునుపు మరణించిన పితామహులను తరింపజేస్తుంది. అది దాని అర్థం. అలాగే గరుడ పురాణ శ్లోకమే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఉటంకించారు శ్రీ వ్యాసమహర్షి. పుం నామ్నో నరకద్యస్మాత్ పితరం త్రాయతే సుత తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త స్వయమేవ స్వయంభువా. ఈ శ్లోకానికి అర్థం చెప్పాను. ఇది గరుడ పురాణంలో వచ్చింది. అదే ఇక్కడ కూడా ఉంది. పుత్రేణ లోకాంజయతి పౌత్రేణ నంత్యమశ్నుతే అథ పౌత్రస్య పుత్రేణ మోదంతే ప్రపితామహ. పిల్లవాడు పుట్టగానే ప్రపితామహ ముత్తాతగారు, తాతగారే కాదు ముత్తాతగారు కూడా మహాసంతోషాన్ని పొందుతాట. పైలోకాల్లో ఉన్న వారు ఎలా సంతోషాన్ని పొందుతారండి? ఒకే ఒక విషయం, వాళ్ళు ఆ విషయం ఆ లోకంలో ఉంటారు, మంచి లోకంలోకి పెడతారు. అలాగే ఆది పర్వంలోనే 85వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకాన్ని ఇచ్చారు పిల్లల గురించి, అది కూడా చెప్తాను. పుదితి నరకశాఖ్య దుఃఖం హి నరకం విదుహు పుతస్త్రాణ తత్వ తతపుత్రం విహేచ్ఛంతి పరత్రచ. పుదితి పుత్ ఇది పుత్ ఇది పుత్ అనేటటువంటి ఒక నామం నరకం ఉంది, మహాదుఃఖాన్ని కలగజేస్తుంది. పుత్తస్త్రాణా తతపుత్రం, ఆ పుత్ అనేటటువంటి నరకాన్ని నుంచి కాపాడేవాడే పుత్రుడు. ఇహేచ్ఛంతి పరత్రచ పరలోకాల నుంచి కూడా కాపాడతాడు పుత్రుడు. ఇది కూడా మహాభారతంలోని ఆది పర్వంలోంచి వచ్చింది. ఇప్పుడు చెప్పిన రెండు ఆది పర్వంలోనూ 74వ అధ్యాయం 85వ అధ్యాయం మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఆది పర్వంలోనే 158వ అధ్యాయంలో పుత్రుడి అవసరం గురించి ఈ 5వ శ్లోకంలో ఇలా చెప్పారు. ఇహవా తారయేత్ దుర్గాత్ ఉతవా ప్రీత్య భారత సర్వధా తారయేత్ పుత్ర పుత్ర ఇచ్చుచ్యతే భుజై బుధై. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ తల్లిదండ్రులను రక్షించేవాడే పుత్రుడు. అన్ని వేళల సర్వధా అన్ని విధాల అన్ని వేళల అన్ని రకాలుగా తారయేత్ పుత్ర పుత్రుడు రక్షిస్తాడు. అందువలనే పుత్రుడు అంటారు. పుత్ర ఇత్యుచ్యతే బుధ, తెలిసిన వారు పండితులు పుత్రుడని అందుకే అంటారు. సో పుత్రుడు కావాలి కదా. పుత్రులు ఎలాంటి వారిని పుత్రుడుగా అంటారు అంటే అది కూడా ఇక్కడ మహాభారతంలోనే ఆది పర్వంలోనే ఇది 74వ అధ్యాయంలోనే ఈ శ్లోకాల్లో చెప్పబడి ఉంది. ఇది 97వ శ్లోకం నుంచి. స్వయం ఉత్పాద్య వైపుత్రం సదృశం యోనమన్యతే తస్య దేవా శ్రియం గ్రంథి నచ లోకానుపాసనతే. స్వయంగా పుత్రుని కలిగించి అతనిని ఆదరించకపోతే ఆ ఆదరించని వారిని దేవతలు అతని భాగ్యాన్ని నశింపజేస్తారు. తస్య దేవా శ్రియం, అటువంటి వారి యొక్క శ్రియం లక్ష్మిని భాగ్యాన్ని గ్రంథి నశింపజేస్తారు. అలాగే కులవంశ ప్రతిష్టాం హి పితర పుత్రమబ్రువన్ ఉత్తమం సర్వధర్మాణం తస్మాత్ పుత్రంన సంత్యజేత్. పుత్రుడు కులానికి వంశానికి ప్రతిష్ట కలిగించేవాడు. అలాగే ఎవరు చెప్పారు? పితృదేవతలు చెప్పారు. ఉత్తమం సర్వధర్మాణం, అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైంది. తస్మాత్ పుత్రంన సంత్యజేత్, అటువంటి పుత్రుని వదులుకోకూడదు. ఇంకా ఎలాంటి వాడు? స్వపత్ని ప్రభవాన్ పంచలబ్ధాన్ క్రీతాన్ వివర్ధితాన్ కృతాన్ నన్యాసు చోత్పన్నాన్ పుత్రాన్ వై మనురబ్రవీత్. తన భార్యకి ధర్మపత్నికి పెళ్లి చేసుకుని ప్రజాపతి వివాహం ద్వారా వివాహం చేసుకున్నటువంటి స్త్రీకి పుట్టినవాడు మంచి పుత్రుడు. లేకపోతే ఇతర స్త్రీలకి ఇంకే విధంగానైనా పుట్టినవారు వాళ్ళు కూడా పుత్రులే. అంతేకాదు లభించబడిన వాడు వారంతటి వారు నీకు దొరికిన వారు కూడా పుత్రులే. అలాగే ఇంకెవరికైనా ఉపనయనాది సంస్కారాలు కనుక చేసినట్టయితే వారు కూడా పుత్రులే అవుతారు. సో మనకి సొంతంగానే పిల్లలు పుట్టక్కర్లేదు, వారు కూడా పుత్రులే మనకి. ఇప్పుడు శ్రీ విష్ణువుకి పుత్రులు లేరు, వారెవరు వారికి కలగలేదు అంటే మనం దాన్ని అలా అనుకోకూడదు. ఎలా ఉన్నా పుత్రుడే. విఘ్నేశ్వరుడు కుమారస్వామి శ్రీ పార్వతీదేవికి పుట్టిన కొడుకులు కాదు, అయినప్పటికీ కొడుకులే. ఈ శ్లోకం చెప్తోంది.
లభించిన వారు కొడుక పుత్రులే, లబ్ధాన్ లబ్ధాన్ దొరికిన వాళ్ళు, ఎలాగైనా వచ్చిన వాళ్ళు అని కొడుకు కింద ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు పాండవుల్లో పాండు మహారాజుకు చూసుకుంటే ఆయన ఐదుగురు కొడుకులు, ఐదుగురికి పుట్టారు. అంత మాత్రం వాళ్ళు పాండవులు కాకుండా పోయారా? పోలేదే. ధర్మరాజు యమధర్మరాజుకి పుట్టాడు, భీముడు వాయుదేవుడికి పుట్టాడు, అర్జునుడు ఇంద్రుడికి పుట్టాడు, నకుల సహదేవులు అశ్విని దేవతలకు పుట్టారు. అయినా కానీ వాళ్ళు పాండుపుత్రులనే అన్నారు, పాండవులనే అన్నారు, పాండురాజు రాజ్యానికి అధికారులు అయ్యారు. ఎలా పుట్టినా పిల్లలేనండి. విఘ్నేశ్వరుడు కుమారస్వామి శివుడికి పుత్రులు కారు అంటే అది ధర్మసమ్మతం కాదండి, తమకు తెలిసి ఉండాలి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, మన దేవతలను గమనించండి, లక్ష్మీనారాయణుడికి సంతానం లేదు, శివపార్వతుడికి సంతానం లేదు. లక్ష్మీనారాయణ సంతానం అని చెప్పడే బ్రహ్మదేవుడు కాని మన్మధుడు కాని వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు కాదు. వినాయకుడు కాని కుమారస్వామి పార్వతీదేవి గర్భాన పుట్టిన వాళ్ళు కాదు, సంకల్పం మాత్రం చేత పుట్టిన వాళ్ళు. అంచేత మన దేవతలు ఎవరికి పిల్లలు లేరు. కొద్ది మంది పిల్లలు ఉంటే చాలా, నెహ్రూ గారు చెప్పినట్టు. దానికి ఏముందో చెప్తాను మీకు. ఇది అరణ్యకాండలో, అరణ్య పర్వంలో 87వ అధ్యాయంలో 9-10 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, యదర్థే పురుష వ్యాఘ్ర కీర్తయంతి పురాతన ఏష్టవ్యా బహోపుత్ర యద్యేకోపి గయామ్రజేత్. ఓ పురుష సింహ వ్యాఘ్రమ, పురాతనంలో ఏమని కీర్తించారంటే, బహోపుత్ర ఎక్కువ మంది పుత్రులను కనాలి, ఎందుకంటే యద్యేకో వారిలో ఏకోపి ఒక్కడేనా గయామ్రజేత్, గయకెళ్ళి శ్రాద్ధం పెడతాడు. గయకెళ్ళి సిన్సియర్గా శ్రాద్ధం పెట్టినట్టయితే భక్తి శ్రద్ధలతో, ఆ శ్రాద్ధము మన పూర్వీకులకి అశేషమవుతుంట, ఎప్పటికీ ఉంటుంది. అలాగ వారికి ఎప్పటికీ దొరుకుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారైనా గయా శ్రాద్ధం పెట్టాలి తల్లిదండ్రులకి. సరైన పుత్రుడనేవాడు, ఎంతోమంది పుత్రులు ఉంటే ఒక్కడైనా గయకెళ్ళి శ్రాద్ధం పెడతాడు అని అడిగారు. అంతేకాదు ఇంకేం చెప్పారంటే, యజేతయ వాశ్వమేధేనా నీలం వా వృషముత్సృజేత్ ఉత్తారేతి సంతత్య దశపూర్వాన్ దశాపరాన్. వారిలో ఒకడైనా అశ్వమేధయాగం చేస్తాడేమో, ఆ కనీసం వృషోత్సర్జనము. వృషోత్సర్జనం అనేది ఒక గొప్ప క్రియ. ఎవరైనా పోయినప్పుడు కానీ, లేనప్పుడు కానీ, డబ్బులు పైసలు ఉన్నప్పుడు కానీ, డబ్బులు ఉన్నప్పుడు కానీ చేయవలసినటువంటి క్రియ. ఇది నా చిన్నప్పుడు చేసేవారు, నేను చూసేవాడిని, చూశాను, తమరు కూడా చూసే ఉండొచ్చు. వృషోత్సర్జనం, ఒక్కడైనా వృషోత్సర్జనం కానీ అశ్వమేధయాగం కానీ చేస్తారేమో. అశ్వమేధయాగం చేసినట్టయితే, వృషోత్సర్జనం చేసినట్టయితే 20 తరాలు దశపూర్వాన్ దశావరాన్, ముందు 10 తరాలు తర్వాత 10 తరాలు ఉద్ధరింపబడతాయి. వృషోత్సర్జనం అంటే ఆంబోతికి అచ్చోసి వదిలిపెడతారు, దాన్ని ఎవరు ముట్టుకోరు, అది దేవతలతో సమానం. ఇదే గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఆ శ్లోకం కూడా వినిపిస్తా మీకు. గరుడ పురాణంలో 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 31వ శ్లోకం, ఇదే భారతంలో కూడా ఉన్నది. ఎందుకంటే వ్యాస మహర్షి రెండింటినీ రచించాడు అని చేతి ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఎష్టవ్యా బహవ పుత్ర యద్యోగపి గయామ్రజేత్ గవీం వివాహయేత్ కన్యాం నీలం వా వృషముచృజేత్. చాలామంది పుత్రులు కనాలి, ఎందుకంటే గౌరీ వివాహం ఎవరైనా ఒకళ్ళైనా చేస్తారేమో. కన్యా వివాహం 8 సంవత్సరాలు దాటకుండా ఎవరైనా ఒక్కళ్ళైనా పిల్లకి వివాహం చేస్తారేమో. వృషముత్సృజేత్, వృషోత్సర్జనం చేస్తారేమో. చేసినట్టయితే 20 తరాలు కాపాడబడతాయి. ఒక కన్యాదానం సరైనటువంటిది, 8 సంవత్సరాల లోపు పిల్లలు కనుక మనం పెళ్లి చేసినట్టయితే 20 తరాలు కాపాడబడతాయి. ఇది గరుడ పురాణంలో చెప్పబడింది, మీరు కూడా చూసుకోవచ్చు. సయేవ పుత్రో మంతవ్యో వృషో సర్గంతు యశ్చరేత్ గయాయాం శ్రాద్ధదాత నయో అన్యో నిష్ఠా సమక్కిల. ఒకడైనా గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడేమో, అందుకరికి అనంతమైనటువంటి ఇది దొరుకుతుంది, లేకపోతే వృషోత్సర్జనం చేస్తాడేమో. అంచేత ఒక్కళ్ళైనా పిల్లల్ని బాగా కనాలి, ఎక్కువ మందిని కనాలి అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి. పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారటండి. ఎందుకని, వృషోత్సర్గంకి లేచ్చంతి పితరా స్వర్గతాపి అస్మద్వంశే సుతక్కోపి వృషోత్సర్గం కరిష్యతి. నా వంశంలో ఒక్కడైనా వృషోత్సర్జనము చేస్తాడేమో, ఆంబోతిని అచ్చేసి వదిలిపెడతాడేమో, మనందరం ఉద్ధరింపబడతామని పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారటండి. మనం పితృని పిల్లలే కనకపోతే పుత్రులు ఎక్కడ కొంటాం, కంటాం, పెంచుతాం,
పుత్రులు కావాలండి. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మొట్టమొదటి ఉదాహరణ మీ అందరికీ తెలిసింది చెప్తున్నాను, అది రామాయణంలో దశరథ మహారాజు గారు. ఆయనకి కూతుళ్ళు ఉన్నారు, లేరని కాదు, ఒక కూతుర్ని దత్తత కూడా ఇచ్చి ఉన్నాడు ఆయన. అటువంటి మహారాజు గారు కొడుకులు లేరని ఎంతో చింతించాడు. చింతించి కొడుకులు కావాలి అంటే ఏం చేయాలి అంటే ఋష్యశృంగ మహర్షిని తీసుకొచ్చి యాగాలు చేయిస్తే అవుతుంది అని వశిష్ఠ మహర్షి చెప్పాడు. వశిష్ఠ మహర్షి చెప్తే ఋష్యశృంగుని రప్పించి రోమపాదుడి రాజ్యం నుంచి ఆయన భార్య శాంత, ఆవిడ దశరథుడి కూతురు, ఆయన్ని రప్పించి, ఆయన రప్పించిన తర్వాత ఏం చేయాలంటే ముందు నీ పాపాలు చాలా ఉన్నాయి, ఆ పాపాలు పోగొట్టుకోవాలంటే అశ్వమేధ యాగం చెయ్యి, అశ్వమేధ యాగం చేశాక నీకు పాపాలు పోతాయి, అప్పుడు పుత్ర సంతానానికి అర్హత కలుగుతుంది అని ఋష్యశృంగుడు వశిష్ఠ మహర్షితో కలిసి ఆయన చేత అశ్వమేధ యాగాన్ని చేయించారు. అశ్వమేధ యాగం చేయించిన తర్వాత దశరథుడి పాపాలన్నీ పోయిన తర్వాత పుత్రీయం అనేటటువంటి యజ్ఞాన్ని చేయించారు. మన తెలుగునాట పుత్రకామేష్టి పుత్రకామేష్టి అని వాడుతూ ఉంటాము, అది తప్పనేం కాదు, కానీ దాని అసలు సరైనటువంటి పేరు పుత్రీయం. మీరు వాల్మీకి రామాయణం చదివినట్టయితే కనపడుతుంది, పుత్రీయం అనేటటువంటి యజ్ఞాన్ని ఋష్యశృంగ మహర్షి చేయించిన తర్వాత దశరథుడు నలుగురు కొడుకులు పుట్టారు. ఎందుకు తప్పించిపోయాడండి దశరథుడు? ఆయన కూడా మనలాగా ఏదో అనాథ శరణాలయానికి డబ్బులు ఇవ్వక్కల, ఆయన సొంతంగా అనాథ శరణాలయం పెట్టగలడు. అయినప్పటికీ పుత్రుల కోసం ఎందుకు తప్పించాడు? ఇందుకే తప్పించాడు. దీనికి కొన్ని ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, భారతం నుంచి చెప్తాను తమకి, వినండి. భారతంలో జరత్కారుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఈయన ద్వారా ఎందుకు వచ్చిందంటే మహాభారతంలోకి జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు ఆ సర్పయాగాన్ని మధ్యలో ఆపినవాడు ఆస్తికుడు. ఆ ఆస్తికుడు ఈ జరత్కారుడి యొక్క పుత్రుడు. జరత్కారుడు ఒక మహర్షి. ఎటువంటి మహర్షి అంటే ఆయన వాయుభక్షో నిరాహార శుష్యన్ అనిమిషో ముని ఇతస్తత పరిచరణ దీప్తా పావక సమప్రభా. ఆయన వాయుభక్షణ మాత్రమే చేసేవాడు, ఆకులు కూడా తినేవాడు కాదు, నిరాహార ఆహారం లేదు. శిష్యన్ అనిమిషో ముని, ఆయన ముని అంటే మౌనంగా ఉండేవాడు, అనిమిష కళ్ళు మూసుకునేవాడు కాదు. ఇతత్తత పరిచరణ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఎలా ఉండేవాడు? దీప్త పావక ప్రభు, దీపంలా వెలుగుతూ ఉండేవాడు ఆయన. ఆయన ఒకరోజున అటు ఇటు తిరుగుతూ ఉండడంలో అటమాన కదాచిత్ స్వాన్ సదదర్శ పితామహాన్ లంబమానాన్ మహాగర్తే పాదే రోర్ధ్వై రవాంగ్ముఖాన్. ఆయన చూసినప్పుడు ఒక మహాగర్త అగర్తలోకి తలకిందులుగా వేళ్లాడుతూ చాలామంది ముసలివారు కనపడ్డారట. సానబ్రవీత్ సదృష్టవేవ జరత్కారు పితామహాన్ కే భవంతో వలంబంతే గత్తే హస్మిన్ అధోముఖ. వారిని అడిగారు, ఏమిటి మీరు ఇలాగా మా ఇంత పెద్ద అగర్తలోకి తలకిందులుగా వేళ్ళని పట్టుకుని, ఒక చెట్టు యొక్క వేళ్ళని పట్టుకుని వేళ్లాడుతున్నారు? వీరణ స్తంభకే లగ్న సర్వత పరిభక్షితే మోషకేన నిగూఢేన గత్తేస్మిన్ నిత్యవాసిన. మీరు పట్టుకున్న ఆ వేళ్ళనన్నింటినీ ఒక ఎలక రహస్యంగా కొరికేస్తోంది, దానికి ఒక్క వేరు మాత్రమే మిగిలింది. మీరు ఎందరూ దాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు, అది ఎప్పుడైనా తెగిపోవచ్చు, ఈ ఎలక కొరుకుతూనే ఉంది, ఏమిటిది? వాళ్ళు ఏమన్నారంటే ఆ వేళ్లాడుతున్న వాళ్ళు, యాయావర నామ వయం ఋషయ సంశ్రితవ్రత సంతాన ప్రక్షయాద్ బ్రహ్మన్ అదో గచ్చామ మేధినీం. మా వంశము యాయావర వంశము, అందుకు ఎందుకు వేళ్లాడుతున్నామంటే మా వంశంలో సంతానం కరువైపోయింది, ఒక్క వేరే మిగిలింది, ఆ ఒక్క వేరుకి పిల్లలు లేరు, ఆ ఒక్క వేరు కనుక తెగిపోయినట్టయితే మేము పడిపోతాం. ఆ మూషికం మూషికం కాదు, ఇది కాలము, కాలం గడిచే కొరిది మా ఆధారాలు పోతున్నాయి, ఆ పిల్లవాడు కనుక పోయినట్టయితే మాకు ఇంకా ఆధారం లేదు, మేము గోతిలో పడిపోతాం, అధోకలోకంలో పడిపోతాం. జరత్కారుడు వంశము యాయావర వంశమే, అంతనే ఆయన వారికి దండం పెట్టి, నేనే మీ వంశం అని, ఏం చెయ్యాలి మీకు? వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక పుత్రుని కను, ఆ పుత్రుని కన్నట్టయితే మేము అధోలోకానికి వెళ్ళేటటువంటి ఈ అవసరం పోతుంది, ఈ వేరు బలపడుతుంది, ఇంకొక వేరు వస్తుంది అని జరత్కారుడికి ఆయన పూర్వీకులు
పితృదేవతలు ఆయనకి చెప్పారు. ఆయన వెంటనే వెళ్ళి ఒక పుత్రుని, ఒక వివాహాన్ని చేసుకుని ఒక పుత్రుని కన్నాడు. ఆ పుత్రుడు ఆస్తికుడు. ఆ ఆస్తికుడే జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపాడు. ఆ ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపడం ద్వారా సర్పాలన్నింటి నుంచి ఒక వరం పొందాడు, మీరు మానవుల్ని కరవద్దు అని. వాళ్ళు మానవులు మిమ్మల్ని అటాక్ చేస్తే కానీ కరవద్దని. అందుకే పాములు మనుషులను చూస్తే పారిపోతాయి. సర్పాసర్ప భద్రంతే సర్ప సర్ప గచ్చ సర్ప మహావిష జనమేజేసే యజ్ఞ అంతే ఆస్తిక వచనం స్మర. ఈ శ్లోకాన్ని చదువుకున్నట్టయితే పాములు మీ దగ్గరికి రావు. పాములు భయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు. అది జరత్కారుడి అనేటటువంటి మహర్షి. ఆయనకి పిల్లలు లేకపోతే ఏమవుతుంది, ఆ పితృదేవతలందరూ అధోలోకంలో పడిపోతారు అనేటటువంటి మనకు అర్థమవుతోంది. సో గరికపాటి వారు మీరు మరి మిగిలిన వారందరి పితృదేవతలు ఎలా పోయినా పర్వాలేదా, వాళ్ళు ఒకళ్ళు బాగుండి వెళ్ళిపోతే బాగుంటుంది, ఆలోచించండి మీరు సరిగా చెప్పండి. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం అండి, ఏం అందులో మొహమాట పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని. అరణ్య పర్వంలో అగస్త్యుడి కథ ఉంది. అగస్త్యుడి కథలో కూడా అగస్త్యుడు కూడా బ్రహ్మచారిగానే స్థిరపడిపోదాం అనుకున్నారు మహానుభావుడు. ఆయన కూడా పెళ్లి చేసుకోదలుచుకోకపోతే ఆయనకి కూడా పితృదేవతలు ఇటువంటి దాంట్లో కనపడదు. ఇదిగో శ్లోకం 96:14. అగస్త్యశ్చాపి భగవాన్ ఏతస్మిన్ కాలయవతు పితృన్ దదర్శ గత్తే వై లంబమానాన్ అధోముఖాన్. అగస్త్యుడు కూడా తన పితృదేవతల్ని ఒక పెద్ద అగత్తలో తలకిందులుగా వేళ్లాడుతున్నటువంటి తన పితృదేవతల్ని, పితృపితామహ ప్రపితామహాలందరినీ చూశాడు ఆయన. వారందరూ ఆయన్ని చివాట్లేశారు. ఆయన ఏం చెప్పారు వాళ్ళు, తేతస్మై కథయామాసుర్ వయం తే పితరస్వక గర్తమే తను తమను ప్రాప్త లంబామ ప్రసవార్థిన. వాళ్ళు చెప్పారు, నేను నీ పితృదేవతలు నాయన, నీకు సంతానం లేని కారణంగా మేము ఇలా వేళ్లాడుతున్నాం. మనకు సంతానం లేకపోతే మన పితృదేవతలు తలకిందులుగా వేళ్లాడుతుంటారు, ఒక అగర్తలో పడిపోతారు సంతానం లేకపోతే. ఇది సాక్షాత్ అగస్త్య మహర్షికి. అగస్త్య మహర్షి వెంటనే వెళ్ళి ఆయనకి నచ్చిన పిల్ల కనపడలా, ఆయన లోపాముద్రను ఆయన స్వయంగా తయారు చేసి రాజుగారికి ఇచ్చారు. రాజుగారికి ఇచ్చి ఆయన పుట్టిన తర్వాత, ఆయన పెరిగిన తర్వాత ఆ పిల్లని వెళ్ళి స్వీకరించారు. స్వీకరించి అత్యంత కష్టంతో లోపాముద్ర కొన్ని షరతులు పెట్టింది పిల్లల్ని కనాలంటే. ఆ షరతులన్నీ పాటించి ఆయన పిల్లని కన్నాడు. ఆయన పిల్లాడి పేరు ఏమిటి, ఆయన కొడుకు పేరు, ఆయన కొడుకు పేరు దృఢస్యుడు. ఆయన్నే యద్మవాహుడు అంటారు. దృఢస్యుడు యద్మవాహుడు ఆయన అగస్త్యుడి యొక్క కొడుకు. ఆయన కన్నాడు అగస్త్య మహర్షి కూడా. ఆయనకి పూర్వదేవ ఆయన పితృదేవతలు చెప్పడం వల్ల ఆయన కూడా పిల్లాడిని కన్నాడు. పిల్లలు లేరంటే ఎలాగండి,